అనంత జలనిధిలో ఆణిముత్యాలే కాదు, శోధిస్తే బంగారాన్ని పండించే మొక్కలు దొరుకుతాయి. కోట్ల జీవరాశులకు స్థావరమైన సాగర గర్భంలో అపార ఆదాయాన్నిచ్చే గడ్డి పిలకలు లభిస్తాయి. అందుకు ఉదాహరణే నాచుజాతి మొక్కలు. జలచరాల ఆహార చక్రానికి మూలమైన నాచు మొక్కలు నిజంగా బంగారమే. చిన్న చేప నుంచి భారీ షార్కుల వరకు ఆల్గేనే వాటికి ఆధారం. సముద్ర జీవులకు ఆహార వనరుగానే కాదు, మత్స్యకారులకు ఆదాయ మార్గంగానూ మారింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో కోట్లు కురిపిస్తున్న ఆ సాగర స్వర్ణం సాగును మన దేశంలోనూ ఎన్ఎఫ్డిబి ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో మొక్కల పెంపకానికి నిధులు మంజూరు చేసిన ఆ సంస్థ నేడు మన రాష్ట్రంలోనూ సాగు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆహారం, ఔషధం, ఎరువుల తయారీ వంటి ఎన్నో రంగాలలో సముద్ర మొక్కల ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే అపార సముద్ర సంపద కలిగిన నాచు సాగర స్వర్ణంగా గుర్తింపు పొందుతోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలలో కోట్ల రూపాయల వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. 8,000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతమున్న భారతదేశంలో ఆల్గే సాగు లాభాలను కురిపిస్తుందని గుర్తించిన జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఎన్ఎఫ్డిబి సాగు అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పుడు మనం ఎక్వాకల్చర్ అంటున్నాం, సముద్రంలో ఎట్లయితే చేపలు గురించి మన అందరికీ తెలుసు, కానీ ఇంకో పెద్ద సంపద మనం ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయింది ఏంటి అంటే సీ వీడ్స్ అంటాం. యాక్చువల్లీ వీడ్స్ అనగానే మనకు కలుపు మొక్కలు అనే భావం రావచ్చు, కానీ దీన్ని సీ గోల్డ్ అనొచ్చు. ప్రపంచంలో ఇది 1,000 కోట్ల రూపాయల బిజినెస్ దీనికి ఉంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లో చాలా బాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు 8,000 కిలోమీటర్ల కోస్ట్ లైన్ భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఎంతో ఏరియా మనం విస్తీర్ణం మనం సీ వీడ్స్ కానీ మొక్కల్ని సముద్రపు మొక్కలు అన్నాం వీటిని సముద్ర మొక్కల్ని మెచ్చుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. దేశంలోని సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల్లో వేలాది మత్స్యకార గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి నిత్యం చేపల వేటకు వెళ్లే మత్స్యకార రైతులకు సముద్ర మొక్కల సాగు ఎంతో లాభదాయకమని ఎన్ఎఫ్డిబి సంచాలకులు ఎంవీ రావు తెలియజేస్తున్నారు. సముద్ర తీరాల్లో ప్రత్యేక తెప్పలు ఏర్పాటు చేసి నాచును పెంచగలిగితే మత్స్యకార కుటుంబాలకు అదనపు ఆదాయం వస్తుందని ఆయన వివరిస్తున్నారు. సముద్ర తీరంలో ఉన్నటువంటి నివసించేటువంటి ఎన్నో వేల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. కొన్ని లక్షల మంది మన మత్స్యకారులు వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎదురుగానే ప్రతిరోజు ఎట్లయితే చేపలు పట్టుకోవడానికి వెళ్తారో అట్లాగే దాంతో పాటుగా అదనపు ఇన్కమ్గా మనం ఈ మొక్కల్ని కనుక పెంచగలిగితే దీన్ని చక్కటి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్ డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. సముద్ర ఒడ్డు ప్రాంతాల్లో సాగర స్వర్ణం పెంపకం కోసం 3 మీటర్ల తెప్పను రూపొందించడానికి 1,000 ఖర్చు అవుతుంది. ఒక్కో రైతు సగటున 40 తెప్పలను అమర్చుకోవచ్చు. నాచు విత్తనం వేశాక 45 రోజులకోసారి మొక్క చేతికి వస్తోంది. ప్రస్తుతం పొడి కలుపుకు 35 రూపాయల వరకు ధర లభిస్తోంది. ఔషధ గుణాలు, పోషక విలువలు మెండుగా ఉన్న ఈ సాగర స్వర్ణం సాగును ఇటీవలే తమిళనాడులోని రామేశ్వరంలో ఎన్ఎఫ్డిబి ప్రారంభించింది. ఆల్గే మొక్కలకు ఎగుమతి అవకాశాలు బాగా ఉన్నాయంటున్న ఎన్ఎఫ్డిబి సీఈఓ ఎంవీ రావు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాగుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా మహిళా సంఘాలు తాము అందించే రాయితీలు అందిపుచ్చుకొని సాగు మొదలు పెడితే నెలకు 20,000 ఆదాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు. ఈ మధ్య ఆంధ్ర కోస్ట్ లో కూడా మన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అక్కడ కూడా చాలా సైట్స్ మనం సెలెక్షన్ చేసిన సైట్ వెరిఫికేషన్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనకి ఎంతో మంది మహిళలు ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఒక జీవనోపాధిగా దీన్ని మనం తీసుకురావచ్చు. 15 నుంచి 20 వేలు ప్రతి ఏమాత్రం ఒక రోజులో కొన్ని గంటలు మాత్రమే 3-4 గంటలు కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా దీన్ని పెంచవచ్చు అన్నమాట. దీని గురించి మనం ట్రైనింగ్ కూడా అవసరం, ఎందుకంటే దీని గురించి అవగాహన తక్కువ ఉంది కాబట్టి మనం ఒక చక్కటి ఇన్స్టిట్యూషన్స్తో మనం టైఅప్ చేసి ఎన్ఎఫ్డిబి తరఫున మనం ట్రైనింగ్ కూడా మనం ఫండ్ అలాట్ చేస్తున్నాం. సముద్ర మొక్కల పెంపకానికి అంతర్జాతీయంగా గిరాకీ పెరుగుతున్న కారణంగా భవిష్యత్తులో నీలి విప్లవం సాధనకు ఇదెంతగానో దోహదపడనుంది. మత్స్యకార కుటుంబాలు, స్వయం సహాయక బృందాల మహిళలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్ఎఫ్డిబి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది.